ప్లీజ్ నేను చెప్పేది ఒకసారి విను, ఆ రోజు నాకు కుదరలేదు బేబీ. హలో హలో, దేవుడా అసలు మనుషుల్ని ఎందుకు కనిపెట్టావు? ఎవరు చెప్పారు నీకు దేవుడు మనుషుల్ని కనిపెట్టారని? ఈ టైంలో జోక్స్ ఏక అర్థమైందా? నేను జోక్ చేయట్లా, సీరియస్ గా చెప్తున్నా. దేవుడు కనిపెట్టలే మనుషుల్ని, మంకీస్ ఎవల్యూషన్. అది మంకీస్ ఎవల్యూషన్ అని చెప్పమాక, అదంతా ఫేక్. అయ్యో నిజంగా బాబు, మంకీస్ ఎవల్యూషనే. పిచ్చి పిచ్చిగా మాట్లాడబాక, మంకీస్ ఎవల్యూషన్ అంటే మంకీస్ ఎవల్యూషన్? ఎవరు చెప్పారు మంకీస్ ఎవల్యూషన్ అని? ప్రూవ్ అయింది. అది ప్రూవ్ అయింది అంటున్నా, ప్రూవ్ ఏం చేసింది? మనం చుట్టుపక్కల ఉన్న మంకీస్ కూడా మనుషులు అవ్వాలి కదా. సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది అది. సరే నీ మాట నా మాట కాదు, మన జనంలోకి వెళ్ళి తెలుసుకుందాం. పద పబ్లిక్ ఒపీనియన్ కనుక్కుందాం. పద మన దేవుడు ఉన్నాడా లేదా, మీరేమనుకుంటున్నారు? నాకైతే ఉన్నాడని అనుకుంటున్నా. దేవుడు అనేవాడు ఉంటే ప్రపంచంలో ఇలాంటి ఘోరాలు కానీ ఇలాంటి ఇవాళ ఇలాంటివి ఏం జరగవు, అంత మంచిగా జరుగుతుంది కదా దేవుడు అనేవాడు అంటే. అంతే, దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉన్నాండి. దేవుడు ఉన్నాడా? గోవింద స్వామి ఉన్నారా? ఎక్కడున్నారు? ఆకాశంలో ఉన్నాడు. ఉన్నోళ్ళకి ఉన్నట్టే. ఐ బిలీవ్ ఫ్రమ్ స్పెషల్ పవర్, ఇట్స్ నాట్ గాడ్, ఇట్ గాదర్ సమ్వన్. కోతి నుంచి మంచి వచ్చాడా లేదా గాడ్స్ క్రియేషనా? కోతి నుంచి అండి. ఇప్పుడు కోతులు అయితే మారట్లేదు కాబట్టి మనుషుల నుంచి మనుషులే వచ్చారు. కోతుల నుంచి నాకు పెద్ద తెలియదు. కోతులు కూడా దేవుడు సృష్టించాడు కదా, కాదు కోతి నుంచి మనిషి వచ్చాడని సైన్స్ చెప్తుంది. కాబట్టి రెండు ఈక్వల్ అంతే. గాడ్స్ క్రియేషన్. కోతి నుండే వాళ్ళు అయ్యాడు. ఇప్పుడు కోతి అయినా సరే జీవే కదా, దాన్ని ఎవడో క్రియేట్ చేయాలి కదా. సో గాడ్ దాన్ని క్రియేట్ చేస్తే దాని నుంచి మనిషి వచ్చాడని నేను నమ్ముతున్నాను. కోతి నుంచి అయితే పుట్టలేదని చెప్పారనా? ది గాడ్ క్రియేట్ చేశాడు. కోతి నుంచి పుట్టలేకైతే ఇంక దేవుడు ఎలా క్రియేట్ చేస్తాడు? చూసావు అసలు, ఆడియన్స్ కూడా దీని మీద సొల్యూషన్ తెలియదు. దీనికి ఆన్సరే లేదనుకుంటా. రే రజనీకాంత్ తెలుసా? ఏం మాట్లాడుతున్నావు రా, ఆయన ఉగ్ర నరసింహం, ఆయన గురించి తెలియకపోవడం. అది ఆయన ఏం చెప్పారు తెలుసా? క్రియేషన్, వెన్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ షుడ్ బి ఎ క్రియేటర్. படைப்பு இருந்தா படைப்பாளி இருந்துதான் ஆகணும். வித்தவுட் கிரியேட்டர் தேர் இஸ் நோ கிரியேஷன். சோ கடவுள் இருக்கார். ஒரு சைலண்ட் ஐட்டம்.